పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా నిర్మాణం జరిగే అవకాశం ఉండటంతో ముంపు గ్రామాలు అలాగే ఇతర అంశాలపై ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల మధ్య మనతో మాట్లాడడానికి ఈ ప్రాజెక్టు అలాగే అటవీ అంశాలపై ఒక అనుభవం ఉన్న వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని అంశాలు చర్చిద్దాం. సార్, చూసారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అంశం ఒక తీవ్రమైన అంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్న చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటిగా మారింది ఈ పోలవరం ప్రాజెక్టు. మీకున్న పరిస్థితి బట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 7 మండలాలు కావచ్చు, 535 గ్రామాల ప్రజలకు సరైన జీవనం కొనసాగడానికి ఏం చేస్తే మంచిదని మీరు చెప్తారు? అంటే ఏంటవుతుందంటే ఈ పోలవరం ప్రాజెక్టులో ఏదైతే ముప్పుకు వస్తాయో గ్రామాలు, గిరిజన గ్రామాలు, అవి 276 గ్రామాలు ఉన్నాయి ఈ 500 గ్రామాల్లో. ఈ 276 గ్రామాల్లో కూడా 299 గ్రామాలు, అందులో 276 గిరిజన గ్రామాలు ఆంధ్రప్రదేశ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఇందులో 1-2 లక్షల మంది గిరిజనులకి గిరిజన ప్రజలు నిర్వాసితులు అవుతారు. అందులో ఆంధ్రప్రదేశ్లో 1.75 లక్షల మంది ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఏమైందంటే ఈ ప్రాజెక్టు వల్ల పెద్ద నష్టం కలిగేది గిరిజనులకి, పెద్ద లాభం కలిగేది కాంట్రాక్టర్లకి. ఈ గిరిజనులకి ఎటువంటి నష్టం అవుతుంది? ముఖ్యంగా వీళ్ళందరూ నిర్వాసితులు అవుతున్నారు. అంటే ఇప్పుడు గిరిజన సంప్రదాయాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు మనం ఎప్పుడైతే నివాసాలు చేస్తామో వాళ్ళ సంస్కృతి దెబ్బతింటుంది, వాళ్ళ హక్కులు దెబ్బతింటాయి. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఈ ప్రాజెక్టు క్లియరెన్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ గిరిజన శాఖ, మంత్రిత్వ శాఖ వారు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే ఎవరైతే గిరిజనులు ఇక్కడ వాళ్ళకి భూములు పోతాయో, ఆ భూములు పోయిన వాళ్ళకి కింద ఎవరు ఏదైతే ఆయకట్టు వస్తుందో ఆయకట్లో అంతే భూమిని వాళ్ళు గిరిజనులకి అలాట్ చేయమని. ఇది చాలా కండిషన్. ఇది ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయ్యకపోతే అసలు ఆ ప్రాజెక్ట్ క్లియరెన్సే ఉండదన్నమాట, ఉండదన్నమాట. కానీ ఏమైంది, ఈ రాజకీయాల్లో పడిపోయి, డిస్కషన్ మీద పడిపోయి పోలవరాన్ని అపోజ్ చేసేవాళ్ళు, పోలవరాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఇలాగ ప్రజలు ఏం చేశారంటే ఈ గిరిజనుల విషయం పూర్తిగా మర్చిపోయారు. ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ గిరిజనులకి ఆయకట్లో భూమి ఇవ్వాలి, వాళ్ళకి పోయినటువంటి భూమి ఇక్కడ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అందరూ మర్చిపోయి అసలు గిరిజనులు పూర్తిగా వాళ్ళు విస్మరించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు అయితే భూమికి భూమి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ముంపు గ్రామాల్లో గిరిజనేతరులు కూడా చాలా మంది ఉన్నారు, వారు పంట భూములు కూడా ఉన్నట్టు వారు అంతా చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అప్పుడు వారికి మరి ఎట్లాంటి సహాయం చేయొచ్చు, లేకపోతే ఈ ప్రాజెక్ట్ అంశం గురించి ఇంకేమైనా మార్పులు చేసి వారి ముంపు నుంచి బయటకు రప్పించే ప్రయత్నం ఏదైనా చేస్తే మంచిదంటారు? అంటే మన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ రీహాబిలిటేషన్ పాలసీ ప్రకారం ఎవరైనా సరే, గిరిజనులు కాదు, గిరిజన నేతలు అందరికి కూడా ఎక్కడైతే ముంపు అయిందో వాళ్ళకి ఆయకట్టులో భూమి ఇవ్వాలి. అది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే చాలామందికి పట్టాలు లేవు. గిరిజనేతరులు, గిరిజనులు వాళ్ళు ఎప్పటించో సాగులు తరతరాలుగా చేస్తున్నారు. వాళ్ళు కానీ వాళ్ళకి ఈ ఫారెస్ట్ అటవీ హక్కుల చట్టం కింద వాళ్ళకి పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ హక్కు ఉంది అక్కడ, ఆ హక్కును గుర్తించాలి గవర్నమెంట్. మేము ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టాము ఇక్కడ విశాఖపట్నంలో, మేధా పాటకర్ గారు, నేను, ప్రొఫెసర్ హాహా గారు, అశోక్ టంకసాల, మేమంతా కలిసి ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఈ గిరిజనందరూ వచ్చి ఇదే చెప్పారు మాకు. మేము అడిగామండి, మాకు హక్కులు ఉన్నాయి కదా, మాకు పట్టాలు ఇవ్వమని. లేదు, మీరు ముంపులో వస్తున్నారు కానీ మీ పట్టాలు ఇవ్వని చెప్పేసి పూర్తిగా ఆ చట్టాల జ్ఞానం లేనటువంటి ఆఫీసర్లు, వాళ్ళకి ఏం తెలియదు ఈ అటవీ హక్కుల చట్టం గురించి, తెలియనటువంటి ఆఫీసర్లు వాళ్ళని పంపించేశారు. గిరిజనులు అడిగే అవకాశం లేదు. కానీ ఇది అన్యాయం. ఇది గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు చేసేటువంటి అన్యాయం. అన్యాయాన్ని మీరు కరెక్ట్ చేయాలి గవర్నమెంట్. ఎక్కడ పనికిరాదు వాడు, దాంట్లోంచి మాత్రం వాళ్ళు ఏదో మేము ప్యాకేజ్ ఇచ్చేసి తప్పించుకుంటాం అంటే పనికిరాదు. ఓకే, ఇప్పుడు ఒక తీవ్రమైన విమర్శ ఒకటి ఉంది. ప్రతి ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడినప్పుడు ఈ పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ఇట్లా అటవీ హక్కులు పర్యావరణానికి దెబ్బతింటుందని అడ్డుకుంటున్నారు. ఇది దీని విధంగా ఒక విధంగా అభివృద్ధికి అవరోధం అనేసి అంటున్నారు. ఆ మాటకి మరి మీరేమంటారు? ఏమీ లేదండి, ఆ ప్రశ్ననే ఇంకొక తిరగబేసి వేస్తే ప్రతి ప్రాజెక్టు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాలను ఉల్లంఘించి, ప్రజా హక్కులని, మానవ హక్కులను ఉల్లంఘించి చేసినటువంటి ప్రాజెక్టులు డిలే అవుతాయి. ఇది ఎప్పుడైతే ప్రభుత్వం గ్రహించదో వాళ్ళకి ఎక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాన్ని ఉల్లంఘించడం, మానవ హక్కుల్ని భగ్నం చేసే అధికారం ఎవరికీ కూడా లేదు, ఏ పొలిటికల్ పార్టీకి లేదు, ప్రజాస్వామ్యంలో చాలా తప్పది. అది ముందు గుర్తిస్తే అసలు పర్యావరణవేత్తలు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? ఈ ప్రశ్నించే ఇది ఎలాగొచ్చింది? మేము చట్టాల ప్రకారం చేస్తున్నాం. మేము ఏదో మాకు ఉండి ఏదో అపోజ్ చేయడం కాదు. ఇది ఒక ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీరు ప్రజలతో డీల్ చేస్తున్నారు, గిరిజనులతో డీల్ చేస్తున్నారు. మీరు వాళ్ళ తాలూకు హక్కులు మీరు పూర్తిగా ఖాతరు లేకుండా మీరు వదిలేసి ఏదో కాంట్రాక్టుల కోసం పెట్టిన ప్రాజెక్టులు మీరు అభివృద్ధి అంటే తప్పదు. ముఖ్యంగా ప్యాకేజీ కంటే గిరిజనులకు ఎంత భూమి కోల్పోయారో అంతే భూమి సాగుకు అనుకూలమైన భూమిని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈఎస్ శర్మ గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.